సో ఏంటి అమ్మ నాన్న, ఏంటి అమ్మ నాన్న గురించి ఏం చెప్తావు అంటే లైక్ ఎక్కడ చెప్పున్నావో లేదో నాకు తెలియదు. అసలు మీ ఫ్యామిలీ తమ్ముడు అన్న ఓకే కాకుండా అమ్మ నాన్న గురించి మాది ఇక్కడ షాద్ నగర్ దగ్గరలో చిన్న విలేజ్ నిడదవెల్లి. అమ్మ నాన్న, అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న పేరు జంగయ్య. ఇద్దరు వ్యవసాయం, నాన్న తాపి మేస్త్రి. బహుశా మాకు ఈ పాట అనేది మా అమ్మ నుంచి వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే బతుకమ్మలలో బతుకమ్మ ఆడుతుంటే చీలల్లో మా అమ్మనే ముందుండి పాట చెప్తుంది. అచ్చా అచ్చా. సో మా అమ్మ ద్వారా మాకు వచ్చింది ఇది. ఇక వాళ్ళు కూడా ఏమవుతుందో ఎటు పోతుందో అంటే ఈ మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు రాని తోవా ఇది. మా ఫ్యామిలీ రోజు నువ్వు ఒకరోజు ఇంటికాడ ఉంటే 500 కూలి వచ్చేది కదరా, ఖాళీ ఎందుకు ఉంటున్నావు అనే సిచ్యువేషన్స్ అవి. సో ఆ టైంలో కూడా మా అమ్మ అంటే లైఫ్ ఎట్ అయిపోతుంది ఎటు పోతుంది అనే తెలియని టైంలో కూడా మమ్మల్ని నమ్మి పంపించారు మా అమ్మ నాన్న. ఇక అది ఇది ఈ ప్రయాణం అందరం ఈ లైన్లో ఉన్న వాళ్ళం అందరికీ తెలుసు. అదొక పెద్ద కన్ఫ్యూజన్, అవుతుందో అవ్వదో, నిలబడతామో నిలబడమో అని. ఫైనలీ యూట్యూబ్ అనే దేవుడు మాకు వచ్చింది. యూట్యూబ్ అనే దేవుడే 100%. అదొక డిజిటల్గా డిజిటల్ రూపంలో ఉన్న అమ్మవారు మాకు అంతే. మరి అది లేకపోతే ఇంతమంది కళాకారులు బయట లేవు. మన ఎమోషను మనకు ఇంటర్వ్యూ జరిగేదే కాదు. సో యూట్యూబ్ ద్వారా మనకు మనం అనుకున్న గమ్యాన్ని త్వరలో చేరబోతున్నాం. మేబీ నెక్స్ట్ జరగబోయే ఇంటర్వ్యూ అది జరిగినాకనే.